తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ట్రబుల్ షూటర్లుగా వ్యవహరించిన మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దేవినేని ఉమామహేశ్వరరావులకు ప్రత్యామ్నాయ పదవులపై ఉత్కంఠ నెలకొంది దశాబ్దాల కాలంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా విజయకేతనం ఎగురవేయటంలో పాటు ప్రతిపక్షంలో ఉండగా అధికార పార్టీ దాష్టికానికి తలగకుండా కలబడి నిలబడి పోరాటం చేసి నమ్ముకున్న నాయకులు కార్యకర్తల్లో ఇరువురు నేతలు మనోస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపించగలిగారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పొత్తులు రాజకీయ సమీకరణల నేపథ్యంలో తమ సీట్లను సైతం త్యాగం చేసి పార్టీకి అధినాయకుని పట్ల విధేయత చాటుకున్నారు అంతేకాదు అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించుకోవటంలో నిజాయితీ నిబద్ధతతో వ్యవహరించి కార్యకర్తలను జాగృతం చేయటం ద్వారా తమ సొంత నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా రంగంలో నిలవకపోయిన తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురువేయటంలో సఫలీకృతులయ్యారు వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పార్టీని వ్యవస్థాపించినప్పటి నుంచి ఆయన వెన్నంటి ఉన్నారు సీనియర్ అడ్వకేట్ మొవ్వా చంద్రశేఖర్తో పాటు ఆలపాటి ఎన్టీఆర్ కేసులను వాదించారు ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబుతో ప్రయాణం సాగించారు పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నందుకు గుర్తింపుగా తొంభై నాలుగులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేమూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి చంద్రబాబు కొలువులో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పరాజయం పొందటం దీనికి తోడు వేమూరు నియోజకవర్గం ఎస్సీ రిజల్ట్ కావడంతో అధినేత ఆదేశానుసారం తెనాలిని నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో మరోసారి ఓటమి పాలయ్యారు అయితే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాటు ఈసారి ఎన్నికల్లో విజయానికి గత ఐదేళ్లుగా కేడర్తో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించి అధికార వైసీపీ దాష్టికాలను ఎదుర్కొన్నారు చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు ఇతర పార్టీ నేతల అక్రమ అరెస్టు వైసీపీ వేధింపులపై గలమెత్తి ఉద్యమించారు ఫలితంగా కొద్ది రోజులు గృహ నిర్బంధాన్ని అనుభవించారు విజయవాడ మాజీ ఎంపీ కేశినేన్ నాని ఆయన సోదరుడు ప్రస్తుత ఎంపీ కేశినేన్ చిన్నీల మధ్య చోటు చేసుకున్న విభేదాలను పరిష్కరించే విషయంలో ట్రబుల్ షూటర్గా వ్యవహరించారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన నేత నాదెన్ల మనోహర్కు కేటాయించారు ఈ నేపథ్యంలో ఆయనకు ప్రత్యామ్నాయ పదవి కేటాయించాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానంపై ఉంది అనటంలో అతిశయోక్తి లేదు టీడీపీలో మరో సీనియర్ నేత ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకోవడంతో పాటు అధికార పార్టీకి ఎదురు నిలిచి ఉద్యమించిన దేవినేని ఉమామహేశ్వరరావు నాలుగు పర్యాయాలుగా టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నీటిపారుదల మంత్రిగా చంద్రబాబు కొలువులో బాధ్యతలు చేపట్టి చంద్రబాబు సుందర స్వప్నం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు కృష్ణా జిల్లా నందిగామ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం జాబితాలో చేరడంతో రెండు వేల పద్నాలుగులో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు గత ఎన్నికల్లో ఓటమి చెందారు ఈ ఎన్నికల్లో విజయం తథ్యమని తేలిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో వైసీపీ నుంచి వలస వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు అధిష్టానం సీటు కేటాయించింది గత ఐదేళ్లుగా అధికార పార్టీ నుంచి అనేక వేధింపులను తట్టుకుని నిలబడగలిగారు టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఇరువురు సీనియర్లకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది